మిత్రపక్షాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రధానంగా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా మారుతుంది అని అనుకున్నారు. కానీ అది ఏం జరుగుతోంది? వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ రణరంగం అనేది ఒకటి మొదలైందా? కారణం ఎవరు? అసలు తెలుగుదేశం పార్టీతో జనసేన కొంతమంది నేతలు పొత్తు పెట్టుకున్నారు తూర్పుగోదావరి జిల్లా ముమ్మనివారి నియోజకవర్గంలో. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీని ఒక బద్ధ శత్రువుగా ఫీల్ అవుతున్న భారతీయ జనతా పార్టీ ఇలాంటి పనులను పూర్తిగా విభేదిస్తుంది, ఇలాంటి వాటిని ప్రోత్సహించేందుకు సిద్ధంగా లేదు. అయితే ఒక విధానపరమైన నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాలి అంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు బీజేపీ నేతలకి అందుబాటులో ఉండకపోవడం, నాదెండ్ల మనోహర్ గారు అందుబాటులో ఉన్న పార్టీ నేతల మీద, పార్టీలో ఇటువంటి కార్యక్రమాల మీద ఆయనకు పూర్తిగా పట్టు లేకపోవడంతో పరిస్థితిలో ఎటువంటి మార్పు ఎప్పుడు మనం చూడబోతున్నాం అనేదే రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతుంది. అంటే జనసేన భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడో చోట కొన్ని సీట్లు సాధించుకోవాలన్నా ఎంపీటీసీ స్థానాలు కానీ జడ్పీటీసీ స్థానాలు కానీ కైవసం చేసుకోవాలన్నా వీళ్ళిద్దరూ కలిసి ముందుకు వెళితేనే సాధ్యమవుతుంది. ఒకరి అవసరం ఒకరికైతే ఖచ్చితంగా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో అంతగా అంటే వచ్చేసేది ఏమి ఉండదు, ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే వాళ్ళు 1% ఓట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి, వీళ్ళంటే 5% ఓట్లు దక్కించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో కూటమితో కలిసి ముందుకు వెళ్ళాలి, పవన్ వల్ల లేదంటే జనసేన వల్ల ఏమన్నా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది భారతీయ జనతా పార్టీ లెక్కలు. ఇలాంటి టైంలో ఒకవేళ జనసేనకి ఏమన్నా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించిన బలం, ఊహించిన మెజారిటీ వచ్చేస్తుందా అంటే పార్టీకే ఒక అండ లేకపోవడం, అంటే పార్టీలో నాయకులే అంతగా వెన్నుండి నడిపించలేకపోవడం, ఉన్న నాయకులు అక్కడెక్కడ కొన్ని చోట్ల పట్టున్నా సరే అక్కడ కూడా ఇలాగా స్థానికంగా పొత్తులు పెట్టేసుకొని స్థానికంగా నిర్ణయాలు తీసేసుకొని అవి ఈ అసలు మెయిన్ కూటమికి దెబ్బతీయడం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళతో వేలపు సీట్లు పొత్తులు పెట్టుకొని సీట్లు పనిచేసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీతో బీజేపీ జనసేన కలిసి నడవాలంటే అంగీకరించరు అక్కడ కూడా. సో ఇలాంటి నేపథ్యంలో ఈ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు పోరాటాలు చేస్తున్నారు బీజేపీ నేతలకు వ్యతిరేకంగా, ఈ కోణంలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులు ప్రసక్తే లేదు అని చెప్పి పదే పదే చెప్తున్నారు. అలాంటి సమయంలో వీళ్ళు స్థానికంగా పొత్తులు పెట్టేసుకోవడం, స్థానిక సంస్థలు ఎన్నికలంటే పరిషత్తులో ఎన్నికల నామినేషన్ వేసే గడువు కూడా పూర్తయిపోయింది. ఇలాంటి టైంలో ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారనే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం అనేది స్థానిక నేతలు తీసుకుంటున్న నిర్ణయంతో జరిగిపోతుంది. ఇక్కడేమో పవన్పై బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని పదే పదే ప్రస్తావింటూ ఆయన మీద మండిపడ్డం, పైగా విధానపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే పవన్ గారు అందుబాటులో లేకపోవడం, అన్ని వ్యవహారాలు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారే చూసుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. అలాగని ఆయనకి పూర్తిగా పార్టీ నేతలకు సంబంధించి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అంత పట్టు లేకపోవడం, ఈ నేపథ్యంలోనే ఏ జిల్లాలో ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకుంటున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకి ఏదైనా చాలా క్లియర్గా ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలోనే జనసేన వర్సెస్ బీజేపీ లాగా మారింది, వీళ్ళిద్దరి మధ్య ఈ స్థానిక ఎన్నికల పుణ్యమా అని చెప్పి ఒక యుద్ధం మొదలైంది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇది ముద్రి పాకాన పడితే కనుక భవిష్యత్తులో ఈ కూటమి తెగతంపులు అయ్యే అవకాశం ఉంటుందా, ఈ కూటమి ఎంతవరకు నిలవగలుగుతుంది, స్థానిక నేతలు కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సమాచారం లేకుండా పొత్తులు పెట్టుకోవడం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా తీసుకొని వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఏంటనేది కూడా వేచి చూడాలి. దాన్ని బట్టే వీళ్ళ బంధం ఎంత గట్టిగా ముందుకు వెళ్తుంది, ఎంత దృఢంగా ఉంటుందని కూడా అప్పుడు అర్థమవుతుంది అంటున్నారు స్థానిక రాజకీయ నేతలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.